ఆరోగ్యంపై డ్రగ్స్ చూపే ప్రభావంపై మానసిక నిపుణులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ తేజాతో మన నెల్లూరు ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దేశంలో పట్టిపీడుస్తున్నటువంటి డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో, డ్రగ్ మాఫియాకి విద్యార్థులు చాలా వరకు కూడా బానిసలుగా మారుతున్నారు. ప్రధానంగా పెద్ద పెద్ద కాలేజీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కువగా విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతూ వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా బానిసలుగా మారుతున్నారు విద్యార్థులు, విద్యార్థులను ఎలా చేస్తే బాగుంటుంది, ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి నెల్లూరులో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ తేజ గారు ఉన్నారు. ఇంతో మాట్లాడదాం సార్. చెప్పండి, ఇవాళ డ్రగ్స్కి పిల్లలు బానిసలు మారిపోతున్నారు అంటే ఇటు విద్యార్థులు కావచ్చు, పెద్ద పెద్ద కాలేజీలు కావచ్చు, ఏంటి సార్ వీళ్ళ పరిస్థితి? మాదక ద్రవ్యాలకు వచ్చే లోపల ఏ మాదక ద్రవ్యాలు కదా, అది చిన్న పొగాకు మొదలుకొని లేదు పెద్ద ఎల్ఎస్డి వరకు ఏమవుతుందంటే, ఒకసారి మనం దాన్ని తీసుకున్న తర్వాత మన బ్రెయిన్ దాన్ని తీసుకున్న తర్వాత డోపమిన్ అనే ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ డోపమిన్ రిలీజ్ అవుతుందంటే బ్రెయిన్ కంఫర్టబుల్గా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది, ఎలివేషన్ మూడ్లో ఉంటుంది. సో ఒక్కసారి అది ఆ బ్రెయిన్కి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకుంటే బాగుండే అన్నటువంటి ఇది బ్రెయిన్లోనే ఇంకో బాగుంటుంది. రివార్డ్ సెంటర్ అంటాం దాన్ని. అంటే మనం ఏదైనా మంచి పనులు చేసినప్పుడు 10 మంది పొగిడారు అనుకోండి, మళ్ళీ ఆ మంచి పని చేసేదానికి ప్రయత్నం చేస్తాం, అది రివార్డ్, బేసిక్గా రివార్డ్ అంటే బహుమతి. అట్లే ఈ మాదక ద్రవ్యాలు తీసుకునేటప్పుడు ఈ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి దాన్ని కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే కంఫర్టబుల్ జోన్లోకి ఉండాలని అనుకుంటారు. అయితే అందరూ దానికి కారు ఒకసారి ఒకటి రెండు సార్లు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అదుపు ఉంటుంది. కొద్ది మందికి ఈ అదుపు అనేది తప్పేదనో, ఎంతసేపు దాన్ని కావాలి 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 అని అనిపిస్తుంటుంది. అందుకని మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు. సో దానికి అలవాటు పడిపోతాడు. ఒకసారి అలవాటు పడిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఒకసారి 10 యూనిట్లు మందు తీసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉందనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఈ 10 యూనిట్లు అనేది మామూలు అయిపోద్ది. ఇప్పుడు 15 యూనిట్లు కావాలంటే డ్రగ్ క్వాలిటీ పెంచాలి. ఇట్ట కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ 20 యూనిట్లకు పెంచాలి, 30 యూనిట్లకు పెంచాలి. ఈ విధంగా ఆ వాడకం యొక్క క్వాంటిటీ పెరిగిపోతూ ఉంటుంది, ఇది శరీరానికి హాని చేస్తూ ఉంటుంది. ఇది ఈ రివార్డ్ సెంటర్ పనిచేయటం అనేది ముఖ్యమైనటువంటి కారణం. ఏ మాదక ద్రవ్యం తీసుకున్నా కానీ ఇది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇప్పుడు విద్యార్థులు ఈ విధంగా బానిసలుగా మారుతున్నారు, అయితే ఏం చేయాలి సార్ అంటే విద్యార్థులని దీని నుంచి దూరం చేయడానికి, అంటే తల్లిదండ్రులు కావాలంటారా, లేకుంటే పాఠశాలలు ఇటు కాలేజీలు కావాలంటారా, ఏం చేస్తే బాగుంటుందండి? ముఖ్యంగా ఇక్కడికి వచ్చే లోపల మాదక ద్రవ్యాల వాడకంలో మొదట టార్గెట్ గ్రూపు యువకులు. ఎందుకంటే పెద్దవాళ్ళకి అదుపు ఉంటుంది, వాళ్ళకి బాధ్యతలు ఉద్యోగాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చేసినా కానీ వాళ్ళకి అదుపు ఉంటుంది. ఈ యువకులకి అప్పుడే పిల్లతనం నుంచి యుక్త వయసులోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా టార్గెట్ గ్రూప్ వాళ్ళకి, అంటే 10th క్లాసు, ఇప్పుడైతే 10th క్లాస్ ముందు కూడా ఉంది, 9th 8th వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు, ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి కానీ అలవాటు చేస్తే వీళ్ళు ఈ గ్రూప్ దగ్గరదాపు ఒక విద్యార్థికి ఒక ఇంటర్మీడియట్లోనో లేకపోతే 10th క్లాస్లోనో ఈ మాదక ద్రవ్యం ఏమిటి అలవాటు అయిందంటే కనీసం ఒక మళ్ళీ 6-7 ఏళ్ళ పాటు వాడేదానికి అవకాశం ఉంటుంది. అంటే మార్కెటింగ్ పొటెన్షియల్ ఎక్కువ అయ్యి పిల్లకాయల మీద, అందుకని చెప్పేసి విద్యార్థులను టార్గెట్గా చేసుకుంటారు. దీంట్లో కూడా జాగ్రత్తగా చూస్తే బాగా డబ్బులు ఉండేటువంటి వాళ్ళు లేకపోతే బాగా ఇంటెలెక్చువల్గా ఉండేటువంటి చదివేటటువంటి ఐఐటీలు ఎన్ఐటీలు వీటన్నిటి మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు. నిన్న కూడా ఒక అబ్బాయి వచ్చాడు బీటెక్ చదివే ఎన్ఐటీ పిల్లడు, ఒక పెళ్లి సంబంధం దగ్గర ఇదే గొడవ అయితే ఆ పిల్లడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అనమాట. ఎక్కువ ఎన్ఐటీలు ఐఐటీలు వీటిలో విపరీతంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ పెంచుకోవాలనుకుంటే వీళ్ళు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకి కొన్ని మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉండదు బట్ ఉంది, మార్కెటింగ్ విస్తరించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా విస్తరిస్తూ ఉంటారు. సెంట్రల్ స్కూల్సు దగ్గరదాపు ప్రభుత్వ బడుల్లో ఉండవు, 10th క్లాస్ చదివిన దాకా ప్రభుత్వ బడుల్లో కానీ లేకపోతే జూనియర్ ఇంటర్ అటు ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, ఈ వ్యాపారం పోయినా కానీ వాడికి వచ్చేది ఏముండదు. కాబట్టి ఆ పిల్లకాయల మీద పోరు, డబ్బులున్నటువంటి పిల్లలున్న దగ్గర ప్రొఫెషనల్ బాడీస్ చదివే దగ్గర వీళ్ళందరి దగ్గర కేంద్రీకరించి మార్కెట్ విస్తరించుకుంటూ ఉంటారు అనమాట. అంటే కొద్ది కాలం పాటు మార్కెట్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఎడబోతుంటారంటే సీనియర్లు చేస్తుంటారు గారే ఇది మామూలు రారా ఒక్కరు ఊరికి అలవాటు చేసుకోరా అలవాటు చేసుకోరా అంటారు అనమాట. వీళ్ళల్లో ఆ విద్యార్థుల్లో కూడా కొంతమంది ముదుల్ని వాళ్ళు గుర్తించి వాళ్ళకి డ్రగ్ సప్లై చేసి నువ్వు ఇంతమందిని చేత కనుక కొనిపిస్తే నీకు అది ఫ్రీగా మందిస్తావు నీకు, అంటే మా దగ్గర ఉన్నాయి కేసులు,
ఈ రకమైన నెట్వర్క్ కూడా పెట్టుకొని పిల్లకాయలు దీంట్లోకి దించుతూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి ఆదాయము పిల్లకాయలకి ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాలను క్షీణించడం కానీ ఇవన్నీ కూడా సమాజానికి ఒక ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఇది అయితే ఈ తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటారా, లేకపోతే ప్రభుత్వాలు మారాలా, పాఠశాలలు ఇటు కళాశాలల్లో లెక్చరర్స్ మారాలా, ఎవరు మారితే దీంట్లో మార్పులు వస్తాయి సార్? ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులు బిడ్డ అటు మాదక ద్రవ్యాలు వాడడానికి ఒప్పుకోరు, అంగీకరించరు. అయితే బిడ్డ ఇంట్లో ఉన్నంత వరకు బిడ్డలు సేఫ్గానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఇల్లు వదిలి బయట చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం ఐఐటీలకి ఎన్ఐటీలకి లేకపోతే ప్రొఫెషనల్ కాలేజీకి పోతారో తల్లిదండ్రులు అదుపు అనేది ఉండదు. కాకపోతే అంటే ఇక్కడ తల్లిదండ్రులు చేయడం కూడా ఏంటంటే పిల్లకాయలకి ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునేటట్టు చేసేసి ఈ విషయం మీద మట్టుకి మానిటరింగ్ అనేది తల్లిదండ్రులకు ఉండాలా. అదేవిధంగా కాలేజీకి అప్పుడప్పుడు పోయి వీడేంటి, వీడి వ్యవహారం ఏంటి, వీటి పరిస్థితులు ఏంటి, వీటి ఫ్రెండ్స్ ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు చుట్టుపక్కల విచారించుకొని ఏదైనా ప్రిలిమినరీ స్టేజ్లో మొదటి స్టేజ్లో ఎగరంటే వాళ్ళని వెంటనే వాళ్ళని వీళ్ళ పరంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవడం ఒకటి. రెండోది కాలేజ్ యాజమాన్యాలు, ముఖ్యంగా ఇన్వాల్వ్మెంట్ కావాల్సింది కాలేజ్ యాజమాన్యాలు. ఎందుకంటే వాళ్ళకి హాస్టల్లో ఉండేటప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళ వార్డెన్లకి అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసు. అయితే మనకి ఎందుకు వచ్చిన గొడవలు అనే ఒక పట్టణతనం అనేది ఒకటి వాళ్ళకు ఉన్నందువల్ల ఇది జరుగుతుంది. ఎక్కువ భాగం ఇది కాలేజీ యాజమాన్యాలు, హాస్టల్స్లో ఉండే వార్డెన్స్ వీళ్ళ మీద వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలు అటు పోకుండా వాళ్ళ పిల్లల మీద అదుపు ఉండేటట్టు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. మూడోది వచ్చే లోపల ప్రభుత్వ పరంగా అంటే దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీసు వీళ్ళు కూడా కాలేజీలో చేరేటప్పుడే వాళ్ళందరూ కూడా అవగాహన నిర్ణయించడం, ఇదిగో ఇక్కడ ఇట్లా ఉంది, ఏదైనా ఉంటే మాకు రిపోర్ట్ చేయండి, ఏదైనా జరుగుతూ ఉందంటే అని చెప్పేసి వాళ్ళ మీద డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద కొంచెం ఉక్కుపాదం పెట్టి ఇది కాలేజీ యాజమాన్యము పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేసే పనులు. తల్లిదండ్రులు పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా, డబ్బులు ఇచ్చి పంపించేస్తారు మా బిడ్డ అవుతున్నారనేది, అక్కడ లోకల్గా వీళ్ళు మానిటర్ చేయరు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, కాలేజీలు ఎక్కువ భాగం దీని మీద తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు కానీ ఎఫెక్టివ్గా కానీ ఉన్నారంటే దీంతోపాటు పబ్లిక్ అవేర్నెస్, జనాల్లో పబ్లిక్ అవేర్నెస్ ఎట్టా దీనివల్ల చేసేటటువంటి, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అనేది పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. అది మొత్తానికి ఎక్కడైతే విద్యార్థులు కాలేజీల్లో ప్రస్తుతానికి డ్రగ్స్ మాఫియాకి అలవాటు పడిపోతున్న పరిస్థితుల్లో ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే ఉపాధ్యాయులు అలాగే లెక్చరర్స్ వీళ్ళందరితో పాటు పోలీసులు ఎక్సైజ్ శాఖ సమన్వయంతో చేసుకున్నప్పుడే డ్రగ్స్ మాఫియాని అరికట్టగలం. అలానే విద్యార్థులు కూడా వారి ఉజ్వల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ప్రత్యేకించి డ్రగ్స్కి అలవాటు పడకుండా ఉన్నప్పుడు మాత్రమే భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి డాక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు సిటీల దగ్గర నుంచి గ్రామాల వరకు కూడా డ్రగ్స్ అనేవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థులు కూడా వాటికి అలవాటు పడే పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై తాజా పరిస్థితి.